అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మస్టర్ లైంగిక వేధింపుల కేసులో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా జానీ మస్టర్ భార్య ఈ విషయంపై స్పందించారు. ఉప్పరపల్లి కోర్టుకు వచ్చిన ఆమె అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో మీడియా వేసిన ప్రశ్నలకు బదులిచ్చారు. జానీ మాస్టర్ను ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ 14 రోజులు జానీ మాస్టర్ను విచారించనున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది అనేది రెండు వైపులా తెలుసుకుని రిపోర్ట్ రెడీ చేయనున్నారు. ఆ తర్వాత మళ్లీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ను చంచలగూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్కు రిమాండ్ విధించడంతో ఆయన భార్య సుమలత అలియాస్ ఆయుష స్పందించారు. ఇదంతా ఫేక్ అని కావాలనే టార్గెట్ చేస్తున్నారన్నారు. ఎదగడం ఇష్టం లేక పెద్దవాళ్లే సదరు అమ్మాయితో ఇలాంటి పని చేయించారని చెప్పారు. కాగా తన భర్త అమాయకుడని, ప్రతి ఒక్కరికి సాయపడేవారే కానీ జీవితాలు నాశనం చేసేవారు కాదన్నారు సుమలత. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తే ఇప్పుడు తల పట్టుకునేలా చేసిందన్నారు. విచారణ పూర్తయిన తర్వాత తన భర్తకు ఎలాంటి పాపం తెలియదనేది ప్రూవ్ అవుతుందని అన్నారు. అటు సినిమా ఇండస్ట్రీలోని పలువురు కూడా జానీ మాస్టర్కు సపోర్ట్ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పటికే ఈ జానీ మాస్టర్ ఇదంతా ఫేక్ చేసి అని చెప్తారని, ఇదంతా ఫేక్ చేసి కోర్ట్ లో ఇప్పటి వరకు ఒకవైపు వర్షన్ మాత్రమే తెలిసింది. ఇప్పుడు మాస్టర్ వర్షన్ కూడా తెలియనుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఎంతుంది, వీరిద్దరి పరిచయం ఎలా, ఇక్కడి వరకు దారితీసింది, ఈ విషయాలన్నీ ఇరువైపులా వారిని అడిగితేనే తెలుస్తాయి. చూడాలి మరి పోలీసులకు జానీ మాస్టర్ ఎలాంటి వివరణ ఇస్తారో.